వాట్సప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు లోకీస్ సర్వైవల్ సిరీస్. సో గైస్, చాలా రోజులు అంటే చాలా రోజులు అయితే అయిపోయింది. సో వీడియో పెట్టయితే లోకీ సర్వైవల్లో అయితే, సో ఇప్పుడు అయితే మళ్ళీ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చా. సో ఈరోజు ఈ ఎపిసోడ్ ఏంటంటే మన ఫస్ట్ సర్వైవల్ బేస్ అయితే మనం కట్టుకోబోతున్నాం. అండ్ ఆఫ్లైన్ అయితే నేనైతే చాలా అంటే చాలా వర్క్ అయితే చేశాను, అంటే చాలా అంటే చాలా వర్క్ కాదులే, తక్కువలే. సో ఫస్ట్ వచ్చి ఇదైతే నేనైతే లైవ్లో కట్టా. సో మీరైతే చూసి ఉండొచ్చు. సో ఎవరన్నా చూడకపోతే లైవ్లో అయితే రీప్లే చేసి చూడైతే చూడండి. సో ఇది వచ్చిన బ్రిడ్జ్, అండ్ దీన్ని అయితే నేను కొంచెం అయితే డెకరేషన్ అయితే చేయాలి. సో చేద్దాం. అండ్ ఆఫ్లైన్ అయితే నేనైతే మైనింగ్కి వెళ్ళి అండ్ ఐరన్ ఆర్మర్కి అయితే అప్గ్రేడ్ అయితే అయ్యా. సో నాకు కొన్ని అయితే డైమండ్స్ కూడా దొరికినాయి. అండ్ ఐరన్ కూడా లైట్ లైట్గా దొరుకుతుంది, చాలా తక్కువ అంటే చాలా తక్కువ దొరుకుతుంది ఐరన్ అయితే. అండ్ కొంచెం ఐరన్ అయితే ప్లెయిన్ అయితే చేసా, ఇది కూడా అయితే లైవ్లోనే చేసా. ఐరన్ కూడా ప్లెయిన్ చేయడం అయితే, సో ఐరన్ కూడా అయితే ప్లెయిన్గా చేశాను. అండ్ ఇదైతే మన ఫస్ట్ కాపర్ బ్లాక్ అయితే. సో ఇదైతే సెకండ్ టైం అయితే ఆక్సిడైజేషన్ అయితే అయింది. ఓకే, ఇది వచ్చి కొంచెం నేనైతే ఆఫ్లైన్లో కాదు, సో లైవ్లో అయితే చేసి ఉంటా ఇది. సో లైవ్లో అయితే కొంచెం ప్లెయిన్ చేసి ఇలాగైతే చేసా. అండ్ ఇటువైపు అయితే కొంచెం ఏదన్నా చేద్దామని చెప్పి అయితే ఉంచా. సో చేద్దాం. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మనమైతే 2K అయితే దగ్గరలో ఉన్నాం. సో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ వీడియోస్ చూడాలా అండ్ అలాగే లైవ్స్ కూడా చూడాలా, సో ఎందుకోనకైతే అర్థం కావడం లేదు. సో అండ్ పక్కన ఉన్న సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి. సో నేను ఎప్పుడైనా లైవ్స్ కానీ అండ్ వీడియోస్ కానీ పెడితే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇప్పుడైతే నోటిఫికేషన్ కూడా అయితే గ్లిచ్ అయితే అవుతుంది నా ఛానల్కి. సో దానివల్ల నా రీచ్ అయితే తగ్గింది. సో 2K అయితే చేస్తారని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను. ఫాస్ట్గా అయితే 2K అయితే చేశాను గైస్. సో చేస్తారని అనుకుంటున్నా. సో ఇదైతే ఆఫ్లైన్లో ఆన్లైన్లో అయితే చేసా ఏదైనా లైవ్లో. సో ఇదైతే ఇలా మెట్లుగానే అయితే పెట్టుకున్నా. సో ఇలాగైతే సో అని చెప్పడం అయితే మర్చిపోయా. నేనైతే కొంచెం పాత్ర అయితే డివైడ్ చేసి అయితే పెట్టుకున్నా. సో ఇది సో ఇంటికి స్టార్టింగ్ వేస్తారు కదా, అలాగైతే పెట్టుకున్నా. సో ఇక్కడైతే వుడ్తో నింపాలి ఓక్ ప్లాంక్స్ అయితే. సో ఇదంతా ఓక్ వుడ్తో అయితే ఉంటుంది మొత్తం బిల్డ్ అయితే. అండ్ నేనైతే కలెక్ట్ చేసిన ఐటమ్స్ అన్ని దీంట్లో పెట్టా. అండ్ నిన్న దొరికిన ఐరన్ ఓకే, అండ్ దీంట్లో కొన్ని థింగ్స్ ఉంటాయి, అవన్నీ నేను ఒకటి ఒకటి మార్చి మార్చి పెట్టాలి. సో ఏ సెస్ట్కి ఆ సెస్ట్కి అయితే కట్టాక, సో దీని కింద మళ్ళీ అండర్ గ్రౌండ్ స్టోరేజ్ సిస్టమ్ అయితే కట్టుకుంటా. అండ్ ఇక్కడైతే మనకి ఓక్ వుడ్ ఇదిగోండి. సో నేను కలెక్ట్ చేసిన ఓక్ వుడ్ అండ్ అలాగే బచ్ వుడ్ అండ్ కాబల్ డీప్ స్లేట్ అండ్ కాబల్ స్టోన్ అండ్ అయితే ప్లాంక్స్ అయితే నాకు ఇది ఈ బిల్డర్స్ అయితే చాలా అవసరం. అండ్ వుడ్ అండ్ నాకైతే 4 డైమండ్స్ అయితే దొరికినాయి. సో నెక్స్ట్ వచ్చి మనం నెదర్కి అయితే వెళ్దాం. సో నెదర్లో మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే 2 ఉన్నాయి. సో నాకు నెదరేక్ కావాలి అండ్ అలాగే గ్లో స్టోన్ కావాలి, ఎందుకంటే మీకు బాగా తెలిసిన బిల్డ్ అయితే. సో దీంట్లో కొంచెం పెద్దగా కడదామని చూస్తున్నా, అది ఆ వాటర్లో కానీ సో ఆ బ్యాక్ సైడ్ కొండపైన కానీ. సో కడతా, సో వెయిట్ చేయండి. సో మీకు తెలిసే ఉంటుంది ఆ బిల్డ్ ఏంటో వచ్చి. సో సో ఫుడ్ కూడా బాగానే దొరుకుతుంది అండ్ అలాగే మన దగ్గర 44 ఐరన్ అయితే ఆల్రెడీ ఉంది. సో దీన్ని కూడా అయితే పైన పెడేద్దాం. ఓ మాస్టరు ఏంది, అండ్ ఫస్ట్ అయితే నైట్ అయితే అవుతుంది. సో స్లీప్ వేసినాక అయితే మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని. సో ఆల్రెడీ గైస్, మనమైతే మార్నింగ్ అయితే అయిపోయింది. పొద్దుపొద్దు చూడగానే ఈ ముఖం అయితే చూసాం. సో ఏమవుతుందో అయితే చూద్దాం. సో పొద్దుపొద్దే నేను చూసా, నాకు ఏమన్నా కావాలి, నీ జాతికి మరణం తప్పదు మరి చూసుకో. సో ఇక్కడ మలసూరు లేడు కదా, సో లేడులే. అండ్ మన దగ్గర ఫుడ్ ఉంది. సో మార్నింగ్ 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 బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాం. సో మార్నింగ్ మార్నింగ్ నాన్ వెజ్, ఎందుకంటే వెజ్ అండ్ నాన్ వెజ్ చిచ్చి బా. మార్నింగ్ మార్నింగ్ మనకు నాన్ వెజ్ అయితే ఎందుకు, సో వెజ్ అయితే తిందాం. సో బ్రెడ్ అయితే బ్రెడ్ని అయితే లేపేస్తాం. అండ్ అలాగే మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని మన ఇన్వెంటరీలో తీసుకుందాం. ఫస్ట్ నాకు అయితే వచ్చి ప్లాంక్స్ అయితే కావాలి అండ్ ఈ కొన్ని. సో వీటితో ఎక్కువైతే బేస్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఇదైతే ఫిల్ చేద్దాం. సో ఇదైతే సింపుల్గా ఉంటుంది బేస్ అయితే. నేనైతే క్రియేటివ్లో మోడ్లో అయితే కట్టుకున్నా. సో నా క్రియేటివ్ గోల్డ్ అయితే అది నా ఫోన్లో. సో ఫోన్లో అయితే కట్టుకున్నదండి. ఇప్పుడైతే గోల్డ్ అయితే దేంట్లో లేదు, ఫోన్లో అయితే చెస్ చేసా, ఎందుకంటే అంత మాటలు పీసీ వాడితే ఇంట్లో తిడతారు కదా, అందుకని చెప్పి ఫోన్లో అయితే కొంచెం ప్రాక్టీస్ అయితే అయ్యా. ఫోన్లో దానికి దీనికి కొంచెం తేడా అయితే ఉంటుంది. దాంట్లో స్లోగా కడతాం, దీంట్లో అయితే కొంచెం ఫాస్ట్గా కడతాం, అంతే తేడా, మిగతా అంతా సేమ్ టు సేమ్. అండ్ ఇక్కడ ఓకే. సో ఇక్కడ కూడా పెట్టేద్దాం.
అండ్ నెక్స్ట్ ఎక్కడ కూడా ఇదే. సో మ్యాక్సిమం మీరు అయితే కొంచెం మీకు అయితే 10 ల్యాప్స్లో అయితే రావచ్చు అని అనుకుంటున్నాను నేనైతే. 10 ల్యాప్స్లో అయితే ఒకవేళ మ్యాక్సిమం 10 ల్యాప్స్ రావచ్చు మీకు అయితే. అండ్ ఇక్కడ అనవసరంగా పెట్టా ఇది. సో తప్పకమ్మా. ఓకే. అండ్ అటువైపు ఇటువైపు అయితే 4 బ్లాక్స్ అయితే, అంటే హైట్ వచ్చి 4 బ్లాక్స్. సో మొత్తం పిల్లర్స్ అన్ని లేపకైతే మళ్ళీ కలుస్తాం మమ్మల్ని. సో ఆల్ రైట్ గైస్, సో పిల్లర్స్ అన్ని అయితే మనం అయితే లేపేసాం. సో చుట్టూరు పిల్లర్స్ అయితే లేపేసాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్లాంక్స్ అయితే మొత్తం నింపాలి. సో అటువైపు ఇటువైపు మొత్తం. దాని తర్వాత మనకైతే పైన ఇంకో ఫ్లోర్ అయితే ఉంటుంది, చిన్న ఫ్లోరే, దాన్ని కూడా మనం అయితే చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చి సో ప్లాంక్స్ అయితే నింపుతాం. సో ఇది కూడా మ్యాక్సిమం మీకు అయితే 10 ల్యాక్స్ అయితే ఉండొచ్చు, ఎందుకంటే ఎక్కువ 10 ల్యాక్స్ కాబట్టి. సో ప్లాంక్స్ అయితే నింపుదాం. సో ఆల్రెడీ మొత్తం అయితే నింపాను. ఎక్కడైతే అక్కడో తేడా కొట్టింది. సో తేడా అంటే పెద్ద తేడా కొట్టింది నాకు. సో బ్లాక్స్ అయితే ఎక్కువ పెట్టుకోవాల్సిందే నేను బ్యాక్ సైడ్కి. 1, 2, 3, 4, 5. ఓకే, అంటే కూడా 5 అయితే తీసుకుందాం. 1, 2, 3, 4, 5 ఇక్కడ పెడదాం. ఓకే. సో ఓకే నైస్, పర్లేదు, కొంచెం పర్లా బాగానే ఉంది. ఇంతకు మించి మనం ఏం చేయలేం కాబట్టి ఇంతే. అండ్ ఇప్పుడు అయితే నాకైతే స్టేర్స్ అయితే కావాలి. సో స్టేర్స్కి, సో స్టేర్స్ అయితే తయారు చేసుకుందాం. సో ఫైనల్లీ మనం అయితే స్టేర్స్ కూడా అయితే తీసుకుందాం. సో చూసారు కదా స్టేర్స్ అయితే 28. ఓకే, ఇక్కడ స్టేర్స్ని అయితే ప్లేస్ చేద్దాం. సో 3 బై 3. ఓ మై గాడ్. ఫైనల్లీ ఇక్కడ కూడా. సో ఫైనల్ ఎక్కడ కూడా అయితే పెట్టేసాం. అండ్ కింద పెట్టాలి కదా. సో కింద కూడా పెట్టద్దాం దిగి. ఓకే, ఫైనల్లీ ఇక్కడ కూడా అయితే మనం స్టేర్స్ నింపేసాం. సో పైకి వెళ్ళడానికి అయితే మనకైతే స్టేర్స్ కూడా అయితే రెడీ. సో ఇలాగా. అండ్ ఇక్కడ ఇప్పుడు ఈ పార్ట్ని అయితే మనం అయితే మొత్తం ఫిల్ చేసాక అయితే కలుస్తాం మిమ్మల్ని. సో ఈ పార్ట్ మొత్తం, సో స్లాబ్లు కాదు, సో ప్లాంక్స్ని అయితే ఫిల్ చేస్తా. ఎందుకంటే స్లాబ్స్ అయితే కొంచెం బాగోదు. సో కింద అయితే నాకు లాంటర్న్స్ కట్ట అన్ని పెట్టుకోవడానికి అయితే ఉండాలి కదా. సో దీన్ని మొత్తం ప్లాంక్స్తో ఫిల్ చేసాక అయితే కలుస్తాను కదా మిమ్మల్ని. సో ఆల్రెడీ గైస్, ఫైనల్లీ పైన కూడా అయితే ఫిల్ అయితే చేస్తా. సో ఇదిగోండి, సో పైన కూడా అయితే ఫిల్ అయితే చేస్తా. ఇప్పుడైతే మనకైతే ఫెన్సెస్ అయితే కావాలి నాకు. సో ఫెన్సెస్ కూడా అయితే క్రాఫ్ట్ అయితే చేసుకుందాం. సో కిందకి దిగ దారి. సో కిందకి అయితే దారి ఇదే. సో ఇది పెట్టాక చుట్టూరు మనం, సో దీన్ని ఏమంటారు, సో దీన్ని అయితే చేసుకోవాలి. దాని పేరు గుర్తురట్లా నాకు. సో స్లాబ్. ఓకే, స్లాబ్ స్లాబ్ స్లాబ్. అండ్ మన దగ్గర స్టిక్స్ అయితే ఉన్నాయి. సో చెట్లు కొట్టినప్పుడు వచ్చిన స్టిక్స్ అయితే ఉన్నాయి మన దగ్గర. అండ్ అందులోకి మనం గ్లాస్ని కూడా అయితే రెడీ చేసుకుందాం. శాండ్ అక్కడ ఉంటుంది. ఓకే, సో శాండ్ అయితే మనం మరిగిద్దాం. సో దాంతో వచ్చిన గ్లాస్ ప్లేన్స్ని అయితే ఇక్కడ అయితే పెట్టాలి. సో గ్లాస్ ప్లేన్స్ పెట్టాలా లేకపోతే గ్లాస్ పెడదామో అర్థం కావట్లేదు నాకైతే. సో ఏదో చేద్దాం. అండ్ ఇక్కడ పెట్టలేదా? ఓకే, నాయిస్. అండ్ ఇక్కడ స్టేర్ పెట్టి సరిపోద్ది. ఓకే. అండ్ ఇప్పుడు మనకైతే స్లాబ్లు కావాలి. స్లాబ్లు నా దగ్గర కొన్ని అయితే ఉండాలి. కొన్ని అంటే చాలా ఉన్నాయి. సో స్లాబ్లు అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు స్లాబ్ వర్క్ అయితే చుట్టూరు అయితే చెయ్యాలి నేనైతే. స్లాబ్ వర్క్ అయితే చేసేద్దాం జాగ్రత్తగా. సో స్లాబ్లు ఉన్నాయి కాబట్టి స్లాబ్ వర్క్ చేసేద్దాం అవసరం అయితే. సో నాకైతే సరిపోవు అనిపిస్తుంది. సో నా క్రాఫ్టింగ్ టేబుల్ కూడా తీసుకుంటా. అండ్ నైట్ అయితే అవుతుంది. సో మార్నింగ్ ఏకైతే కలుస్తాను కదా మిమ్మల్ని. సో ఓకే గైస్, ఫైనల్లీ మనకైతే మార్నింగ్ కూడా అయితే అయిపోయింది. అండ్ మనం ఎవరైతే ఎక్కడికి వెళ్తున్నాడు, సో మార్నింగ్ వ్యూ చూడడానికి కూడా సన్ టేప్ వస్తుంది రా, ఈ టేప్ కాదు లడ్డు. సో మనమైతే ఇప్పుడు మన వర్క్ అయితే కంప్లీట్ చేద్దాం. సో ఇదంతా మళ్ళీ మీకు టైం ల్యాప్స్. సో సాంగ్ అయితే వెంచర్ చేయండి. సో ఆల్రెడీ గైస్, ఫైనల్లీ ట్రాబుల్తో అయితే కంప్లీట్ కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చి మనకైతే ఫెన్స్ అయితే కావాలి. సో ఫెన్స్ అయితే మనం క్రాఫ్ట్ అయితే చేసుకుందాం. క్రాఫ్టింగ్ టేబుల్ అయితే మనం పాకెట్లో ఉంది. సో క్రాఫ్ట్ టేబుల్ తీసుకుని సో ఎలా విధంగా దాని ప్లేస్లో పెట్టి సో ఫెన్సెస్ అయితే తయారు చేసుకుందాం.
ఓ ఫెన్సెస్ వచ్చి ఎన్ని చేద్దాం తక్కువే కావాలి సో ఎన్ని ఒక్కలు దూరం ఫెన్స్ కూడా అయితే అమ్మో తక్కువ అని చెప్పి ఎక్కువ చేస్తేనే మరి ఎంట్రైజ్ సో ఇప్పుడు చుట్టూరు అయితే మొత్తం ఫెన్స్ అయితే పెడతాం సో చాలా సింపుల్ ఫెన్స్ అయితే పెట్టడానికి మనం చుట్టూరు పెట్టేయడమే సో ఎడ్జెస్ ఉంది కాబట్టి ఈ ఎడ్జెస్లో ఓ మై గాడ్ కరెక్ట్గా అయిపోయింది గైస్ నాకు ఒక్క ఎన్ని ఫెన్స్ కావాలి ఒకే ఒక్క ఫెన్స్ అయితే కావాలి నాకు సో ఫెన్స్ ఉండాలి అనుకుంటా సో ఉండాలి చూస్తుందాం వెళ్ళి ఫెన్స్ వేర్ ఆర్ యూ ఓ ఫెన్స్ ఇక్కడ కూడా లేదా ఫెన్స్ ఎక్కడ పెట్టినట్టు గుర్తే సో మనకైతే ఫెన్స్ కూడా అయితే దొరికింది ఓకే ఆల్ రైట్ గైస్ సో మొత్తం అయితే పైన అయితే ఫిల్ కూడా అయితే చేస్తాం ఇప్పుడైతే కిందకైతే వెళ్ళి ఒక చిన్న గ్లాస్ అయితే పెడదాం మనకి గ్లాసెస్తో గ్లాస్ ప్లేన్స్ అయితే తయారు చేయాలి కాబట్టి సో గ్లాస్ ప్లేన్స్ అయితే తయారు చేద్దాం గ్లాస్ ప్లేన్స్ 15 సరిపోతాయా అండ్ ఏదైనా కలర్ పెడదామా సో కలర్ అయితే వద్దు ఎందుకంటే బాగోదు అండ్ అలాగే వైట్ పెడితే మన టెక్స్చర్ ప్యాక్ వాళ్ళు అయితే అసలు అర్థం లేనట్టే ఉంటుంది అక్కడ నా దగ్గర ఏదైనా కలర్ ఉందా సో రెడ్ బాగోదు అండ్ సో వద్దులే సో గ్లాస్ ప్లేన్స్ అయితే పెట్టేద్దాం మనం వాష్గా అయితే ఓకే నా ఓ మై గాడ్ అయిపోయినాయి గైస్ మన దగ్గర ఉన్న మొత్తం అయితే సో మొత్తం ప్లేన్స్ అయితే తయారు చేయాల్సిందే తప్పదు ఇంకా సో మళ్ళీ 16 అయితే వచ్చినాయి 16 సరిపోవు అనుకుంటున్నా మళ్ళీ సో గ్లాస్ ఎక్కడ ఉందో కూడా తెలుతులేదు నాకు ఈ టెక్స్ట్ ప్యాక్ వల్ల అయితే నాకు సో టెక్స్ట్ ప్యాక్ మార్చుదామా వద్దా చూద్దాం సో మీరు చెప్పండి సో గ్లాస్ ఇలా నచ్చింది కదా మీకు సో ప్లెయిన్గా సో అందంగా కూడా కనపడుతుంది మనకైతే సో అదైతే మనకి ఒక గ్లాస్ కింద అక్కడైతే మిడిల్ అయితే లైన్ కింద వస్తుంది సో ఈ బార్డర్ ఉంది కదా ఆ బార్డర్ అయితే మళ్ళీ కిందకైతే వస్తుంది సో మీరు చూసి ఉండొచ్చు అది డిఫాల్ట్ ప్యాక్ అయితే అది ఒరే బాపర్ ఏం చేస్తున్నారా అరే నడరా ప్లీజ్ రా వెళ్ళిపోరా అరే ప్లీజ్ రా అరే ప్లీజ్ ప్లీజ్ పోరా అరే ప్లీజ్ రా నా కొత్త ఇల్లు రా ఇది నీ ఇల్లు అదిగోరు అక్కడ ఉంది అదిగో మిల్లు అయిగో చూసావా మిల్లు అక్కడ ఉన్నాయి ప్లీజ్ రా పోరా ప్లీజ్ 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 అబ్బా ఒక వెళ్తలేదాడు ఎంత బతిమాల అంతేలేరా ఫ్రెండ్ అంటారు ఆ తర్వాత మళ్ళీనేమో ఏదైనా అంటే వెళ్ళరు అంతేలే అండ్ ఇప్పుడు వచ్చి మనం అయితే పైకి అయితే వద్దాం సో పైన అయితే సో 4 బ్లాక్స్ అయితే హైట్ అయితే తీసుకుందాం అక్కడ 1 2 3 4 అండ్ బ్యాక్ సైడ్ కూడా 1 2 3 4 ఓకే అండ్ ఈ లాస్ట్లో కూడా 1 2 3 4 అమ్మో గట్టిగా తగ్గింది అండ్ ఎక్కడ కూడా 1 2 3 4 సో సో 4 వైపున 4 పిల్లర్స్ అయితే లేపేసా అండ్ ఇప్పుడు వచ్చి మనకి సో ఇది డోర్ ఎటే పెట్టాలా నాకు అది అర్థం కావట్లా సో ఇటువైపు వచ్చి ఇలా పెట్టాలా లేకపోతే ఇలా పెడదాం ఆ డోర్ అయితే సో నేనైతే డోర్ అయితే అటువైపు పెడదాం అనుకుంటున్నా సో ఇప్పుడైతే ఇక్కడ ప్లాంక్స్ అయితే ఫిల్ చేద్దాం సో ఇక్కడైతే ఫైనల్లీ అయితే పూర్తయింది అండ్ అక్కడైతే స్టేర్స్ అయితే పెడదాం సో స్టేర్స్ ఇలా పెట్టి ఇక్కడైతే డోర్స్ అయితే పెట్టాలి సో డోర్లు అయితే వస్తాయి ఇక్కడ అండ్ అలాగే ఇప్పుడు మనకి ఇంకా గ్లాస్ ప్లేన్స్ కూడా అయితే కావాలి అండ్ చుట్టూరు దీనికి ఏం పెట్టాలో బార్డర్ తెలిస్తలేదు నాకు సో వైట్ కలర్తో అయితే పెడదాం సో ఇది ఉంది కదా పచ్చివుడ్ అయితే పచ్చివుడ్తో అయితే పెడదాం మనం సో పచ్చివుడ్ అయితే నాకు కావాలి సో తీసుకుందాం అండ్ అలాగే ప్లాంక్స్ కింద అయితే కన్వర్ట్ చేద్దాం సో ప్లాంక్స్ అయితే అయినాయి అండ్ స్టేర్స్ కూడా చేద్దాం స్టేర్స్ ఎక్కువ కావాలా సో స్టేర్స్ ఎక్కువ అవసరం లేదు అనుకుంటున్నాను నేనైతే అండ్ 32 స్టేర్స్ అయితే వచ్చినాయి అండ్ ఇప్పుడైతే మనం పైకి ఎక్కాలి సో పైకి అయితే ఎక్కాలి తప్పదా మరి అండ్ ఇప్పుడు చుట్టూరు అయితే మనం అయితే ఇది పెట్టాల్సిందే సో చుట్టూరు స్టేర్స్ అయితే పెట్టాలి సో దాని డిజైన్ కింద అయితే మనం సో బాగానే ఉంటుంది అనుకుంటున్నా ఓకే
పర్లా నైస్ పర్లేదు అన్నప్పుడు రేపు పైకి ఎక్కాల్సిందే. ఓ మమ్మీ ఓ వెళ్ళిపోకు వెళ్ళిపోకు ఓకే అండ్ స్టేర్స్ పెట్టకైతే కలిసింది కదా మమ్మల్ని. సో ఇటువైపు కూడా అయితే స్టేర్స్ అయితే పెట్టేసాను నేను, ఇక్కడైతే పప్పులో కాల్ అయితే వేసా. సో సరిగ్గా అయితే పెట్టలేదు ఫస్ట్ అయితే కాల్. ఓకే ఇప్పుడు మళ్ళీ మనం పైకి అయితే ఎక్కాలి అండ్ అలాగే నాకు స్టేర్స్ కూడా కావాలి ఇంకా. సో స్టేర్స్ అయితే ఇంకా తీసుకుందాం. సో మళ్ళీ 36 సరిపోతాయి అనుకుంటున్నా, సరిపోతే మళ్ళీ ఏం చేయలేం. సో పైకి ఎక్కు అండ్ అలాగే ఇక్కడ చేయాల్సిన పడేటువంటి అండి చేసేద్దాం అది అండ్ ఇటువైపు పెట్టి. సో ఇటువైపు కదా, సారీ సారీ పైకి పెట్టాలి అనేది. ఓకే సో సేమ్ ప్యాటర్న్ అటేపు కూడా అలాగే చేయాలి అటేపు కూడా. సో అటేపు కూడా సేమ్ ప్యాటర్న్. ఓ ఏంటో ఊ అంటున్నాను నువ్వు లడ్డు ఇది ఎప్పుడు కావాలంటే హూ అంటున్నా. సో ఎడ్జీ అయితే కొత్తగా నేర్చాడు గైస్ ఏదో పెద్ద హుమ్ అంట హుమ్. సో లైవ్ చాట్లు అని అంటే అలాగే మామూలు చాట్లు కూడా హుమ్ అంటున్నాడు ఎడ్జీ. ఏంటి ఎడ్జీ ఇది తప్పు కదా అండ్ మీ కేజీఎంజీ ఏం చేస్తున్నారు. ఓకే ఫైనల్లీ అండ్ లాస్ట్ వన్ కూడా సో తప్పు పెట్టానా. ఓకే అండ్ అటువైపు కూడా పెట్టాక అయితే కలుస్తాం మిమ్మల్ని. అండ్ ఫస్ట్ అయితే మనం స్లీప్ అయితే వేయాలి. సో బెడ్ అయితే కింద అయితే ఉంది. ఓర్ నాయనో మీకు అసలు విలేజ్ దగ్గర ఉంది, జాంబీస్ వస్తాయి గట్టిగా వేస్తాయి తప్పు కదరా నేను పడుకోకుండా పడుకుని పోతున్నాం, చాలా తప్పు అబ్బాయి ఇది. అండ్ మనకు అయితే మార్నింగ్ కూడా అయితే అయింది అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేద్దాం జాగ్రత్తగా. సో నీకు కావాలా మీదిగో టేక్ దిస్ రై యూ టేక్ ద బ్రెడ్ యా టేక్ 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 వై వై యు నాట్ టేక్ అమ్మరే వయ్యా మరే ప్లీజ్ టేక్ దిస్ ప్లీజ్ టేక్ అమ్మా. అసలు మనం ఒక నెల నుంచి ఏం తింటలే నువ్వు టిఫిన్ తెలుసు కదా నీకు ఏంట్రా బొర్రుకున్నావు చూడండి గేసి బొర్రుకున్నాడు నెల నుంచి ఏం తింటలేదంట. సరే వద్దురే తినకపోతే మానేసుకో నేనేం చేయలేను నీ ఆర్గా నీ హెల్తే పోద్ది. సో ఇక్కడ ఏం పెట్టాలి అక్కడ ఏం పెట్టాలో కూడా తెలుదా మనకి. సో పైకి అయితే మళ్ళీ పోదాం. ఓ నాయను సో మళ్ళీ ఈ స్టేర్స్ పెట్టాకైతే కలుస్తాను కదా మమ్మల్ని. సో ఫైనల్ ఇక్కడ కూడా అయితే స్టేర్స్ అయితే పెట్టేసాను. ఇప్పుడు పైన అయితే మనం ఓక్ స్టేర్స్ అయితే ఫిల్ చేయాలి. సో నా దగ్గర అయితే ఓక్ స్టేర్స్ అయితే లేవు. ఎల్లగో మళ్ళీ మనం కిందకి వెళ్ళాలా, నా దగ్గర క్రాఫ్టింగ్ టేబుల్ ఉందా. సో కిందకి వెళ్ళకుండా ఇక్కడైతే క్రాఫ్టింగ్ టేబుల్ దగ్గర చేసి అండ్ ఇక్కడ పెట్టేసి అయితే మనం చేసేద్దాం జాగ్రత్తగా స్టేర్స్ని అయితే. సో ఇప్పుడైతే ఓక్ స్టేర్స్ పైన అయితే నింపాలి. ఓకే ఇప్పుడు మొత్తం ఉడి కింద మార్చేద్దాం. సో స్టేర్స్ అయితే మొత్తం అయితే కలెక్ట్ చేసుకుందాం అండ్ ఒక స్టాగ్ అయితే మొత్తం అయితే కలెక్ట్ చేసుకున్నా. నాకు ఎందుకో వేస్ట్ అవుతుంది అనిపిస్తుంది. సో ఎప్పుడైనా వేరే బిల్లోకి అయితే వాడద్దాం. సో ఎలాగైనా సో అప్పుడు కూర్చోండి నా దగ్గర స్టేర్స్ ఉన్నాయి ఉన్నాయని చెప్పండి మీరు కామెంట్ సెక్షన్. ఎప్పుడైనా ఏదైనా బిల్ కడతా అని చెప్తే సో నేనైతే మర్చిపోతా మర్చిపోతే ఇవి వేస్ట్ అయిపోతాయి. సో ఈ స్టేర్స్ మొత్తం పెట్టగా కలుస్తాం మమ్మల్ని. ఓ మై గాడ్ సో ఫైనల్ ఇక్కడికి వచ్చి దెబ్బడింది చూసారా ఇలాగే ఉంటుంది మనతో ఉంటాయి. అండ్ ఫైనల్లీ ఇక్కడ కూడా అయితే ఫిల్ అయితే చేశాను అండ్ ఇక్కడ ఒక స్టేర్ అయితే అగస్ట్ వచ్చింది. ఇప్పుడైతే కిందకైతే దిగుదాం. సో ఫైనల్లీ బిల్ కూడా అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ కొంచెం డోర్స్ అయితే పెట్టాలి ఇక్కడ. ఏం పెట్టలేదా తక్కువసారి ఓ స్టేర్ తప్పుకో అండ్ మన దగ్గర ప్లాన్స్ సరిపోతాయా. అండ్ ఇంకా ప్లాన్స్ కూడా కావాలి. ఓకే అలాంటి కూడా అయితే ఫిల్ చేసేద్దాం. ఫైనల్ ఇక్కడ కూడా అయితే ఫిల్ చేస్తా అండ్ మొత్తం ఇంటీరియర్ కట్ అయితే మీరు అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చూపెడతా లేకపోతే అయితే నేను లైవ్లో అయితే చేస్తాను. సో అప్పుడైతే చూద్దా కానీ అండ్ కొన్ని ఇప్పుడు అయితే డోర్స్ అండ్ అలాగే గ్లాస్ కూడా అయితే మొత్తం అయితే పెట్టేద్దాం. సో మనకైతే డోర్స్ వచ్చి సో ఈ డోర్స్ అయితే తయారు చేద్దాం మళ్ళీ వేరే ఎందుకు. సో వేరే కూడా అనవసరం. ఓకే అండ్ ఫస్ట్ మన గుమ్మం తేడం ఇక్కడ
ఓ పట్టదేడా, అది ఎంట్రా ఇది. ఓకే నాయిస్, అండ్ గుమ్మం కూడా అయితే పెట్టేసాం. ఓకే ఫైన్, ఫస్ట్ గుమ్మం అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ గుమ్మం దగ్గరికి అయితే వెళ్దాం. ఓకే ఫైన్, నెక్స్ట్ గుమ్మం కూడా అయితే పెట్టేసాం. ఓకే ఓకే ఓ ఇక్కడ, ఓకే ఇక్కడ ఇక్కడ. అండ్ ఇక్కడ గార్డెనింగ్ కొంచెం ఏరియా కింద అయితే పెడతా నేను, ఇక్కడ అయితే మొక్కలు అయితే పెంచుతా. సో యూ అయితే బాగుంటుంది కదా చూడడానికి అయితే. సో అందుకే పైన ఇంకో ఫ్లోర్ కింద అయితే డిజైన్ చేశాను. అండ్ కింద గ్లాస్ అయితే కరిగిందా, యూ గ్లాస్? ఓకే గ్లాస్ కూడా అయితే కరిగింది. అండ్ ఇప్పుడైతే మళ్ళీ గ్లాస్ ప్యానల్స్ అయితే తయారు చేయాలి. రే వెళ్ళిపోతున్నా పైకి, తమ్ముడు తప్పు, తమ్ముడు పైకి వెళ్ళద్దు, అసలు నా ఇల్లు అది. తమ్ముడు నా ఇల్లు తమ్ముడు అది, ఎందుకు తమ్ముడు? సో చూడండి గైస్, విలేజర్స్ అయితే నా ఇల్లుని అక్రమంగా ఆక్రమిస్తున్నారు. చాలా తప్పు గైస్ ఇది. ఎంతైనా బుద్ధిగా కట్టుకుంటే వాళ్ళ ఇల్లు అయిపోద్ది, ఇది వాళ్ళ ఇల్లు కాదు. ఓ ఎక్కడో తప్పులు కాలేసాం అండి, ఎక్కడ బయట పెట్టేసానా? ఓకే. అండ్ ఇక్కడ ఓ నాయనో సరిపోయింది, ఇలాగే గ్లాస్ వెయిట్ చేస్తా సరిపోయింది. ఓకే ఫైన్, ఓకే హాల్ రైట్. మొత్తం అయితే గ్లాస్ అయితే ఫిల్ చేస్తా. అండ్ మీకైతే ఇప్పుడైతే ఓవరాల్ లుక్ అయితే చూపెట్టలేను. సో ఓవరాల్ లుక్ అయితే వచ్చి నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చూపెడతా మీకు. అండ్ లైవ్లో అయితే చేస్తా, లైవ్లో అయితే ఇంటీరియర్ కొత్త కంప్లీట్ అయితే చేస్తాను. సో కింద అయితే ఇంకా ఈ ఫ్లోర్ అయితే ఉంది, సో డెట్ని అయితే రిమూవ్ చేసి అండ్ కింద అయితే ఫ్లోరింగ్ అయితే చేస్తాను. సో ఫ్లోరింగ్ వచ్చి నేను డీప్ కాబల్ ప్లేట్ అయితే చేద్దాం అనుకున్నా, లేకపోతే కాబల్ స్టోన్ అయినా. సో స్మూత్ కాబల్ స్టోన్ ఉంటుంది కదా, సో అది పెట్టి అయితే చేద్దాం అనుకున్నా. సో ఇక్కడైతే చిన్న చిన్న ఏరియా కింద అయితే వస్తుంది, అంటే మొత్తం ఓపెన్ ఏరియా. అండ్ ఇక్కడ ఏదన్నా చెస్ట్లో కట్ట పెట్టుకోవడానికి, అండ్ ఇక్కడ ఏదన్నా ఒక చిన్నగా మనం బెడ్ వేసుకుందాం. ఓకే బెడ్ అయితే బెడ్ పైన వేసుకుందామా, బెడ్ ఇక్కడ వేసుకుందామా. సో ఇక్కడైతే మనం ఇవి పెడదాం గైస్, ఇలా పెట్టి ఇక్కడ కొన్ని ఇలా పెడితే బాగుంటుంది. సో నేనైతే ఒక డిజైన్ కింద అయితే అనుకున్నా. సో మీకైతే ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా. సో ఈ బిల్డ్ నచ్చితే కామెంట్లు అయితే చెప్పండి నైస్ అని చెప్పి. సో హ్యాష్ట్యాగ్ నైస్ ఇన్ ద, ఓ హ్యాష్ట్యాగ్ బిల్డ్ ఇన్ ద చాట్ గైస్, నైస్ ఇన్ ద చాట్ అంటున్నా. సో ఇదిగోండి ఓవరాల్ లుక్ అయితే ఇది. సో ఒక చిన్న స్మాల్ టెంట్ హౌస్ లా ఉంటుంది, సో చిన్నది ఇది అండ్ పెద్దది కూడా కాదు. సో దీన్ని ఇంకా అయితే డిజైన్ చేద్దాం. సో ఇంకా అయితే డిజైన్ చెయ్యాలి నాకు, నేనైతే ఇంకా అనుకున్నా. సో ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే కలర్ చేయలేదు. సో ఓవరాల్ లుక్ అయితే ఇది, దీని బిల్ అయితే ఇలాగైతే కనపడుతుంది మీకైతే. సో కొంచెం వెనక్కి వెళ్ళి అయితే చూపెడతా, కొంచెం వెనక్కి వెళ్ళి జూమ్స్ అయితే చూపెడతాను మీకు. సో ఇది గైస్ మన బిల్డ్ అయితే. అండ్ లోపల ఇంకా ఇంటీరియర్ అండ్ అలాగే మనం ఇంకా మన సామాన్లన్నీ లోపలికి షిఫ్ట్ చేయాలి. షిఫ్ట్ చేయకపోతే అంతే మన పని, ఇల్లు కట్టుకున్నా కూడా షిఫ్ట్ చేయకపోతే బాగోదు, బాగోదు మరి. అండ్ ఇంకేముంది, సో మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అయితే 2K కదా చాలా దగ్గరలో ఉన్నాం. సో చాలా దగ్గరలో అంటే ఎంత, ఒక 120 సబ్స్క్రైబర్స్, కానీ 120 అవుతులా. సో ఈ మంత్ ఎండ్ ఇంకా అయిపోయి అనుకున్నా, సో అవ్వలేదు. సో ఇది నా బ్యాడ్ లక్. అండ్ అలాగే వామో ఇది ఇంకోసారి కూడా అయిపోయిందా, ఎన్ని డేస్ అయింది? సో 43 డేస్, నైస్, 43 డేస్ అయితే అయిపోయింది. సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ ఇంకేం లేదు, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఎప్పుడైనా నేను వీడియో కానీ లైవ్ కానీ చేసినప్పుడు అయితే ఖచ్చితంగా మీకు అయితే నోటిఫికేషన్ అయితే అందుతుంది. సో ఈరోజుకి అయితే ఇంత గైస్, అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.